పటాంచరు మండల పరిధిలోని చిట్కూల్ గ్రామంలో ఎన్ఎంఎం యువసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు జ్ఞాపకార్థంగా టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని, ప్రధానంగా క్రీడల్లో నేటి యువత తమ వంతు దృష్టి సాధించి మన ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆయన మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 25,000 రూపాయలను అందజేశారు. ప్లేయర్ ఆడడం కూడా మాకు సంతోషంగా ఉందన్నా. సరే, మేము మీ వల్ల కూడా మా గ్రామం పేరు కూడా బయట తెలుస్తుందని చాలా థ్యాంక్ యూ అన్నా. రాహుల్ రాహుల్ రాష్ట్ర